ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెప్పలపై శ్రీ సీతా లక్ష్మణ సహిత కోదండరాముడి విహారం, సూర్య కిరణాభిషేకంతో పులకించిన నాగలాపురం. మరింత నాణ్యంగా టీటీడీ వెబ్సైట్ల రూపకల్పన, తిరుపతి పద్మావతి అతిథి గృహంలో జేఈఓ సమీక్ష సమావేశం. ఖాద్రి నృసింహుడికి ఘనంగా బ్రహ్మరథోత్సవం, బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న కదిరి నగరం. తిరుపతి శ్రీనివాసంలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సులభతరంగా శ్రీవారి దర్శనం కోసం టీటీడీ చర్యలు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని టీటీడీ అనుబంధ శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి సూర్యపూజ మహోత్సవాలు, తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామ స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లు తిరుచిపై ఊరేగుతూ పుష్కరుని వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తుల హారతులు అందుకున్నారు. ఇక మంగళవారం సాయంత్రం సూర్యపూజ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా 5 రోజుల పాటు ఎంతో వేడుకగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తోంది. ఈ సూర్య పూజోత్సవాల్లో భాగంగా 3వ రోజున ఆదిత్యుని కిరణాలు వేదనారాయణ స్వామివారి శిరస్సును స్పృశించాయి. మత్స్యావతార స్వరూపుడైన శ్రీ వేదనారాయణుణ్ణి సూర్యకిరణాల వెలుగుల్లో సేవించిన భక్తులు భక్తి పులకింతలతో తన్మయత్వానికి లోనయ్యారు. అనంతరం అర్చకులు స్వామివారిని సూర్యకిరణాలు తాకిన ప్రదేశాన్ని అభిషేకించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. మైసూర్ పరకాల మఠం 36వ మఠాధిపతి బ్రహ్మతంత్ర పరకాల స్వామి బుధవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని దర్శించుకున్నారు. శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల స్వామి మఠం కాంచీపురంలో తొలుత ప్రారంభమైంది. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన పరకాల మఠం ఆచార్యులందరూ ఉపదేశాలతో, అనుష్ఠానాలతో, సద్గ్రంథాలతో సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారు. ఈ సందర్భంగా తిరుచానూరు చేరుకున్న పరకాల మఠం మఠాధిపతికి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మఠాధిపతి అనుగ్రహ భాషణం చేశారు. పెద్ద దిగ్విజేషం, పెద్ద దిగ్విజేషం. స్వామి శ్రీనివాస శ్రీనివాస స్వామి గారు ఇప్పుడు కలియుగంలో వారే స్వామి. అన్ని దేవస్థానంలో పూజ అనేది కూడా వారికే సమర్పణ అవుతుంది. ఇది చెప్పింది ఈ శ్రీనివాస స్వామివారు అన్ని ఉభయ వేదం దివ్య ప్రబంధం రెండుకు అధిపతి. వారు వరాహ పురాణంలో చెప్తుంది, వరాహ పురాణంలో చెప్తుంది. శ్రీవారి భక్తులకు మరింత సమాచారాన్ని అందించే దిశగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని టీటీడీ ఎస్వీబీసీ వెబ్సైట్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులకు జేఈఓ ఆదేశాలిచ్చారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో తప్పనిసరిగా రిజిస్టర్లను ఏర్పాటు చేసి నిర్వహించాలని సూచించారు. తిరుమల శ్రీవారి భక్తుల కోసం తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన విష్ణు నివాసం యాత్రికుల వసతి సముదాయానికి ఇటీవల ISO గుర్తింపు లభించింది. ఇందుకోసం కృషి చేసిన విష్ణు నివాసం వసతి సముదాయం అధికారులు, సిబ్బందిని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మొత్తం 25 మందికి ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. విష్ణు నివాసానికి గత వారం ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనేది విష్ణు నివాసంకి విత్ హై క్వాలిటీ అండ్ హై సాటిస్ఫాక్షన్ హై స్టాండర్డ్స్
అనేది మెయింటైన్ చేయడం వల్ల వచ్చింది. ఒకటి యూనిఫామ్, రెండవది ప్లెడ్జు, తర్వాత మిగతా శానిటేషన్ అండ్ దెన్ ఫుడ్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ అండ్ దెన్ వాటర్ క్వాలిటీ, ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఐఎస్ఓ మనకు విష్ణు నివాసంకి వచ్చింది. వాళ్ళు ఆ రోజు మన గవర్నర్ ఈఓ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సందర్భంగా మనకు ఒక 25 మెంబర్స్ స్టాఫ్ రాత్రి అనక పగలనక కష్టపడ్డారు 20 డేస్. కాబట్టి దానికి వాళ్ళందరికీ మనము ఈరోజు సర్టిఫికేట్స్ కూడా బహుకరించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఐఎస్ఓకి రామచంద్ర ద్వారా ట్రై చేస్తున్నాము. తదుపరి మనకు ఒక 5 కళ్యాణ మండపంస్, బెస్ట్ కళ్యాణ మండపంస్ ఉన్నాయి, దానికి కూడా ఐఎస్ఓని తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మనకు ఐఎస్ఓకి కానీ రాగలిగితే ఒక మంచి క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ అనేది ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేది ఉంటుంది. ఇది యూనిక్ అన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఫస్ట్ ఐఎస్ఓ మనకు వచ్చింది. కాబట్టి అందరికీ కూడా దీంట్లో భాగస్వాములైనందుకు, అందరూ బాగా కష్టపడినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం టీటీడీ ఎస్విబిసి వెబ్సైట్ల విస్తరణపై తిరుపతి జేఈఓ సమీక్ష నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రమణ ప్రసాద్, శ్వేత డైరెక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ శ్రీమతి గౌతమి, టీసీఎస్ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఎస్విబిసి వెబ్సైట్లలో ధార్మికత ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని, అలాగే టీటీడీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లలో పొందుపరచాలన్నారు. 2000 సంవత్సరంలో టీటీడీ ప్రారంభించిన ఈ వెబ్సైట్ను ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అందరికీ ఉపయుక్తంగా ఉండేలా రూపొందించాలని సూచించారు. ఇక టీటీడీ అనుబంధ ఆలయాల్లో అధికారులు పడికావలి, సదా సమర్పణ, కానుకలు, తిరువాభరణ రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఆలయాల డిప్యూటీ ఈఓలు ఇతర అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఆయా ఆలయాల అభివృద్ధికి కేటాయించిన ప్రత్యేక అధికారులు ఈ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. ఆలయాల్లోని బంగారు ఆభరణాలను అప్రైజెస్తో ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు టీటీడీ ద్వారా సబ్సిడీ రూపంలో ఆయా ఆలయాలకు పంపిణీ చేసిన పంచలోహ విగ్రహాలను పరిశీలించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులకు ఆదేశించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా జరగవలసిన అభివృద్ధి పనుల్ని సకాలంలో పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇక తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై తదితర ప్రధాన నగరాల్లో పోస్టల్ ద్వారా ఆన్లైన్లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సప్తగిరి మాసపత్రిక సకాలంలో పాఠకులకు అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ ఖాద్రి నృసింహుడి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి బ్రహ్మరథోత్సవం నేత్రగర్వంగా జరిగింది. ముందుగా సంప్రదాయం ప్రకారం స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి కూష్మాండ బలి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేలాదిగా చేరుకున్న భక్తులు జయ జయ నృసింహ అంటూ స్మరిస్తుండగా ఖాద్రి నృసింహుడి రథోత్సవం భక్తజనంతో క్రిక్కిరిసి వీధుల్లో శోభాయమానంగా సాగింది. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఏకాంత సేవ మనోహరంగా జరిగింది. ముందుగా ఉభయ దేవేరి సమేత అలగనాథ స్వామివారికి 12 సార్లు ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఆపై 12 రకాల మధుర పదార్థాలను నివేదించి హారతులు సమర్పించారు. అనంతరం పుష్పశయ్యపై స్వామి అమ్మవార్లను వేంచిపుచేసి వేద గాన నాద సమ్మిళితంగా ఏకాంత సేవ నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో స్వామివారి తిరుచి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త శిఖామణి శ్రీ రంగరాజ రామానుజ దేశికన్ తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తిరుచి సేవ జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాలంకార శోభితులను చేసి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తిరుచి సేవ నిర్వహించారు. భక్తులు కర్పూర హారతులు అందజేసి స్వామివారి దీవెనలు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలో సామాన్య భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ కౌంటర్ వరప్రసాదంగా మారింది. తిరుపతి నగరవాసులతో పాటు
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా మారింది. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తజన రంజకంగా వెలసిల్లుతున్నాయి. భక్తుల అవసరాల మేరకు ఎక్కడికక్కడ టీటీడీ వారికి ఇబ్బందులు తలెత్తకుండా సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే 3 ఏళ్ల క్రితం తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో భక్తుల సౌకర్యార్థమై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఏ రోజుకారోజు కరెంటు బుకింగ్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇక్కడ కేటాయిస్తున్నారు. సోమ మంగళ బుధవారాల్లో 1050 టికెట్లను మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల స్లాట్లలో కేటాయిస్తున్నారు. అలాగే గురువారం రోజున 750 టికెట్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు స్లాట్లలో కేటాయిస్తున్నారు. శుక్రవారం రోజు 900 టికెట్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు, ఇక శని ఆదివారాల్లో 750 టికెట్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల స్లాట్లలో కేటాయిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ విధానాన్ని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో ప్రవేశపెట్టడంతో తిరుమల శ్రీవారిని ఉన్నపలంగా దర్శించుకునే భక్తులకు ఈ పద్ధతి ఎంతో ఉపయుక్తంగా మారింది. ప్రతిరోజు 3 కౌంటర్లలో ఉదయం 8 గంటల నుంచి భక్తులకు ఆధార్ కార్డు ద్వారా టికెట్లను కేటాయిస్తారు. కొన్ని సందర్భాలలో తిరుమలలో రద్దీ తక్కువగా ఉన్న రోజులలో ఈ టికెట్లను అదనంగా ఇవ్వడం జరుగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరగా కల్పించేందుకు టీటీడీ అనుసరిస్తున్న విధానాలు తమకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో కొందరు భక్తులు తమ మనోభావాలను పంచుకున్నారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం. మేము ఈరోజు ఉదయాన్నే దైవం దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ 300 రూపీస్ మేము స్లాట్లో బుక్ చేసుకోలేదు. ఇక్కడ ప్రత్యేక దర్శనం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దీన్ని పెట్టడం వల్ల మాలాంటి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి తెల్లవారుజామున ఇక్కడ కూర్చొని వ్యవహారాన్ని ఈ టికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక మాకు అనుకున్న విధంగా 2 టికెట్లు వచ్చినాయి. మేము దర్శనానికి మాకు 1 గంటకి ఇచ్చారు. చాలా ఈజీగా మేము వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి సదుపాయాన్ని కలగజేశారు మాకు టీటీడీ వారు. ఈ టీటీడీ సర్వీస్ అయితే కనుక చాలా బాగుందండి. ఇది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీటీడీ వారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ గోవింద గోవింద. వికారాబాద్ జిల్లా కొడంగల్ గ్రామం. మేము దర్శనం నిమిత్తమై ఇక్కడికి విచ్చేసినాం. ఈ శ్రీనివాస ఏదైతే హాల్ ఉందో అక్కడ ఈ 300 టికెట్ దగ్గర మాత్రము ఎలాంటి ఇబ్బంది లేకుండా 300 టికెట్ ద్వారా మా 4 వచ్చాం. 4 కూడా అతి తక్కువ సమయంలో అంత పెద్ద లైన్ అనుకున్నాము, కానీ అయినా కూడా ఇక్కడ సిబ్బంది ద్వారా చొరవ ద్వారా మాకు టికెట్ దొరికినాయి. చాలా ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. స్వామివారి దర్శనానికి ఆన్లైన్లో బుక్ చేద్దామంటే టికెట్లు దొరకలేదు. చాలా ఇబ్బందిగా అయింది. ధర్మదర్శనం వెళ్దామని ట్రై చేశాము. ధర్మదర్శనం కూడా సమయం లేదు. మాకు 4 గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే ఏం ఎలా చేయాలి, దర్శనం స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలని చూస్తుంటే శ్రీనివాస కాంప్లెక్స్లో 300 రూపాయల టికెట్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పారు ఇక్కడ సిబ్బంది. వచ్చి చూస్తే లైన్ చాలా ఉంది. దొరుకుతుందో లేదో అనుకున్నాం, కానీ మాకు 10-15 నిమిషాల్లోనే 300 రూపాయల టికెట్ దొరికింది. ఓం నమో వెంకటేశాయ. ఈ 300 రూపాయల టికెట్ తిరుపతి రావడమే నాకు భగవంతుడి దయ వల్ల ఎమ్మటే నాకు దొరికిందండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 100,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలోని శ్రీ పద్మావతి అలమేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తీర్థ మహోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పలురకాల విచిత్ర వేషధారణలతో పురాణ పాత్రలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కడప ఎర్రముక్కల పల్లిలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జ్యోతుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సుమంగళీదేవి రూపంలో లక్ష గాజులు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మనసారా చౌడేశ్వరీదేవిని దర్శించుకుని జ్యోతుల హారతులు అందజేసి పునీతులయ్యారు. అలాగే చిన్నచౌక్ శ్రీ అభయాంజనేయ స్వామి మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి మూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివ కళ్యాణ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా త్రిశూల ఊరేగింపు, పవిత్ర కలశ జలాల ఆలయ ప్రదక్షిణ, భేరి పూజ వంటి ఘట్టాలను సంప్రదాయ రీతిలో జరిపారు. అనంతరం యాగశాలలో హోమగుండానికి పలురకాల ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయానుసారం ముందుగా సీతారాములను ఎదురెదురు తిరుచ్చులపై ఆసీనులను చేసి ముసుగు సేవ జరిపారు. భక్తులు ఉత్సాహంగా ఈ ముసుగు సేవలో పాల్గొన్నారు. ఆపై ఆలయ ఆవరణలో అర్చకులు ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించి పుణ్యజలాలను భక్తులపై సంప్రోక్షించారు. విశాఖ పూర్ణ మార్కెట్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయలు, నాగవల్లి దళాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మాలను స్వామివారికి అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. ఇక చినమూషివాడలోని శ్రీ పరదేశమ్మ మందిరంలో జాతర ఘనంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు టెంకాయ మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. భాగ్యనగరం భక్తి కాంతులతో మెరిసింది. మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వర్ల విశేషార్చనలతో, తులసి పూజలతో పలు ఆలయాలు కళకళలాడాయి. ఆ విశేషాలు మీకోసం. అమీర్పేట్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి సింధూర శోభిత రజత కవచ శ్రీ అభయాంజనేయ స్వామివారిని అష్టోత్తర అర్చనలతో సేవించారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతాన వరప్రదాతగా ఇక్కడి స్వామివారిని భక్తులు పూజిస్తారు. ఈ సందర్భంగా వెండి కవచం, పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, వేల్ ఆయుధంతో పార్వతీ తనయుడి ముగ్ధ మనోహర మూర్తిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అబిడ్స్లోని ఇస్కాన్ కృష్ణ మందిరంలో తులసి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా తులసి మొక్కను పూమాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులు భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ తులసీమాతను లక్ష్మీదేవి రూపంగా కొలిచారు. ఆపై రాధాకృష్ణుల్ని దర్శించుకున్నారు. ఇటు ఫిల్మ్ నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవార పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. స్వామివారి దివ్య మంగళమూర్తిని నిమ్మకాయల మాలలతో, రజిత కవచంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ సంతాన వేణుగోపాలుడి కళ్యాణంతో ఓరుగల్లు నగరం ప్రకాశించింది. వరంగల్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవేరుల సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి వేంచూపు చేశారు. అనంతరం ఆగమోక్తంగా
కళ్యాణ క్రతువు పూర్తి చేసి మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం మెట్పల్లిలోని పురాతన శ్రీ మల్లన్న ఆలయంలో స్వామివారికి భక్తులు భారీగా బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ వాసుల కొంగు బంగారంగా మల్లన్న స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు డప్పు నృత్యాలు, కోలాటాలతో, సంప్రదాయ వస్త్రాలతో మల్లన్న నామస్మరణలు చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించారు. ఇక జగిత్యాలలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అలాగే కరీంనగర్ అంజనాద్రిపై వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామివారికి భక్తులు మంగళవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. సింధూరంతో స్వామివారిని అలంకరించి హారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవ మనోహరంగా జరిగింది. ప్రతి మంగళవారం స్వామివారికి ఎంతో విశేషంగా ఈ అర్చన నిర్వహించడం సంప్రదాయం. భక్తులు స్వామివారి విశేష సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగ జరిగింది. ముందుగా నిత్యార్చనలు పూర్తి చేసి నివేదనలు అందజేశారు. అనంతరం పంచామృతాలతో వేదోక్తంగా స్వామివారిని అభిషేకించి హారతులు సమర్పించారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా జొన్నాడలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిహ దీక్షతో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో తొలి రోజున పలు వైదిక కార్యక్రమాలను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించాక దీక్షాధారణ, ఋత్విక్వరణం తదితర కార్యక్రమాలను జరిపారు. మండల దీక్షగా జపాలు, విశేష పూజలు నిర్వహించాక శ్రీ వెంకటేశ్వర రామాలయ పరివార దేవతామూర్తుల రాగి యంత్రాలకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సకల దేవతలను ఆవాహనం చేసి కుంభ పూజలు నిర్వహించారు. అగ్ని ప్రతిష్టాపన చేసి అకల్మష హోమాలను జరిపి మంత్రపుష్పం సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన ఆహ్లాదకరంగా జరిగింది. బెంగళూరుకి చెందిన శ్వేత సుబ్రహ్మణ్యం బృందం నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను పరవశులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 17,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.